సిద్దిపేట జిల్లా మిర్దొడ్డి మండలంలోని పలు గ్రామాల్లో సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే రామలింగారెడ్డి శంకుస్థాపన చేశారు. సిద్దిపేట జిల్లా మిర్దొడ్డి మండలం ధర్మారం, అల్మాజీపూర్, జంగపల్లి, వీరారెడ్డిపల్లి, చెప్పాల, అల్వాల, మల్లుపల్లి, అందే, లక్ష్మీనగర్, మిర్దొడ్డి గ్రామాల్లో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా మంజూరైన నిధులతో గ్రామంలో సీసీ రోడ్డు పనులను చేయడం జరిగిందన్నారు. పట్టణాలకు దీటుగా గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. కేసీఆర్ సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు తీస్తుందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయన్నారు. ఇక ఈ కార్యక్రమంలో ఎంపీపీ గజ్జల సాయిలు, జెడ్పీటీసీ లక్ష్మి, పిఎస్సిఎస్ చైర్మన్ వెంకటయ్య, వైస్ చైర్మన్ రాజలింగారెడ్డి, సర్పంచ్ పుష్ప, మంజుల, కిష్టయ్య, భారతి, రాములు, యాదగిరి, శంకర్, శ్రీనివాస్, బాగులు, దుర్గారెడ్డి పలువురు పాల్గొన్నారు. ఏపీ డెవలప్మెంట్ కార్యక్రమం జరుగుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఎన్ఈసీసీ చేసిన భవనాలను నిర్మించిన మన ప్రాంతం కరువు ప్రాంతం కాబట్టి మన మల్లన్న సాగర్ నీళ్ళు వస్తేనే మన ప్రాంతం సస్యశ్యామలమవుతుంది. ఒక 6 మంత్స్లలో 6 నెలల్లో మల్లన్న సాగర్ నీళ్ళు రావడానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తుంది. అక్కడక్కడ కెనాల్స్ విషయంలో మనం కోర్టులకు వెళ్ళడం, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీలు దీన్ని డిస్టర్బ్ చేయాలని చెప్పి అనవసరమైన కోర్టు లిటిగేషన్లు సృష్టించి లాభాలను ఇస్తున్నాం. వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, ఇక్కడి ప్రజల ప్రయోజనాలను దృష్టి పెట్టుకొని, ఇక్కడ ఉన్న కరువు ప్రాంతాలను దృష్టి పెట్టుకొని, ఇక్కడ మరి వర్షాలు కురిచినా కురకున్నా గోదావరిలతో మన ప్రాంతం సస్యశ్యామలం కాబట్టి తప్పని సహకారం అవసరం. ఇవాళ రేపు మన రంగనాయక సాగర్ కూడా నీళ్ళు వస్తున్నాయి. మల్లన్న సాగర్ ఇంకా కోర్టు విషయాల్లో కోర్టు లావాదేవీలో ఉండడంతో దాని పక్కపంటి కొండ కోసం నీళ్ళు పరిస్థితి ఏర్పడడానికి మనం సహకారం 100% అందివ్వకపోవడంతో ఇప్పటికే మనం అందరం మనసు మార్చుకొని మల్లన్న సాగర్ సహకరించాల్సింది. అదే మాదిరిగా ధర్మారం గ్రామంలో మరి